వివరంగా వార్తల్లోకి. పద్మశ్రీ శిక్షణ సంస్థ ఉండని లేక జ్ఞాతి సంస్థ ఉండని ఈ సంస్థలోన సభ సదస్సులు అయ్యేందుకు గాను సమాజ బాంధవులకు మౌలిక హక్కులు మరియు అధికారాలు ఉన్నాయి. ఎవరు కూడా ఈ అధికారాలను తీసేసుకోలేరని ఇలా పద్మశ్రీ శిక్షణ మండలికి చెందిన సర్వసాధారణ సభలో సభ సదస్సులు తెలియజేశారు. పూర్వ భాగములోని పద్మశ్రీ శిక్షణ సంస్థ యొక్క వార్షిక సర్వసాధారణ సభ ఆదివారం శిక్షణ మండలి యొక్క అధ్యక్షులు పాండురంగ దిడ్డి గారి అధ్యక్షతన క్రింద రానా ఇప్పకాయల్ సభాగృహంలో నెరవేరింది. ఈ సమావేశంలో పద్మశ్రీ శిక్షణ సంస్థ యొక్క నూతన సభా సదస్సుల పట్ల సభ్యులు మోహన్ నారా గారు ప్రశ్నలు తెలియజేశారు. వారు పద్మశ్రీ శిక్షణ సంస్థ ఇది పద్మశ్రీ సమాజంలోని బాంధవులు స్థాపించినది ఉంది. ఆ సమయంలో కొందరు తెలిసిన వారు ఈ శిక్షణ సంస్థలో పదాధికారులు అయ్యేందుకు ఏ విధమైనటువంటి షరతులు గాని నియమాలు గాని తయారు చేయలేకుండ్రి. సమాజం యొక్క శిక్షణ సంస్థలో సమాజంలోని అన్ని మట్టాలలోని వ్యక్తులకి స్థానము లభించాలని వారి యొక్క పథకము ఉంది. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి శిక్షణ సంస్థ యొక్క సభా సదస్సులు అయ్యేందుకు డిగ్రీ చేసిన వారు మరియు 3,000 రూపాయల ప్రవేశము ఫీ ఉంచబడింది. ఈ సంస్థ యొక్క విశ్వస్త మండలి వారు నిర్ణయము ద్వారా తెలియజేసిన యుక్తివాదము ఉచితంగా లేదు. పద్మశ్రీ సమాజంలోని ప్రతి ఒక్క బాంధవునికి శిక్షణ సంస్థ యొక్క సభా సదస్సులు అయ్యేందుకు గాను మౌలిక అధికారాలు మరియు హక్కులు ఉన్నాయి. అందుకోసము ప్రయత్నించాలి. ఇదే సమావేశంలో అమృతదత్త చిన్ని వీరి యొక్క సభ్యత్వాన్ని రద్దు పట్ల సభ్యులు తమ విషయాన్ని తెలియజేశారు. దీనికి పద్మశ్రీ శిక్షణ సంస్థ సచివుల వారు సంస్థకి వ్యతిరేకంలోన చిన్ని వీరు కార్యం చేస్తూ ఉండడంతో వారికి వ్యతిరేకంలోన సభ సదస్సులు రద్దు చేసే యొక్క చర్యను చేయబడిందని ఇలా వెల్లడించారు. దీనిపైన సభ్యులు జనరల్ సభకి అధికారము ఉండగా విశ్వస్త మండలి వారు సభ సదస్సుల రద్దు పట్ల నిర్ణయము చట్ట విరుద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అశోక్ ఇందాపురే గారు డిఆర్ శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క ప్రాచార్యుల యొక్క నియామకం పట్ల ఉన్న గందరగోళము పట్ల దృష్టిని వేధించారు. ఈవేళ కొందరు సభ్యులు డిఆర్ శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం యొక్క నిర్మాణము పట్ల తల్లిదండ్రుల నుండి బిల్డింగ్ ఫండ్ తీసుకోబడింది, దాని యొక్క వివరాలు అడిగిన తర్వాతనే ఈ వాదము కొనసాగుతున్నదని తెలిపారు. దీని పట్ల సంస్థ యొక్క సచివ్ దశరథ్ గోప్ గారు వెల్లడించారు. ఈవేళ డిఆర్ శ్రీరామ్ యొక్క మాజీ ముఖ్యాధ్యాపకులు స్నేహ సమ్మేళన కార్యక్రమం యొక్క లెక్కలు ఇవ్వకుండానే పాఠశాల యొక్క ఆర్థిక వ్యవహారము చేశారు. దీని పట్ల చర్య చేసేందుకు ఆమ్ సభ అనుమతి కల్పించినట్లు దశరథ్ గోప్ గారు తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు దయానంద్ కొండబత్తిన్, మోహన్ నారా, అశోక్ ఇందాపురే, అవినాష్ కొండ, రాజారాం గోస్కి మొదలగు వారు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఈ సమావేశానికి ఉపాధ్యక్షులు అడ్వకేట్ శ్రీనివాస్ గాతం, సహ సచివ్ శ్రీధర్ చిట్యాల్, ఖజిందార్ దినేష్ ఎన్నం, సభ్యులు అడ్వకేట్ శ్రీనివాస్ కట్కూర్, మధుకర్ కట్ట, లక్ష్మీకాంత్ గడ్డం, మల్లికార్జున్ సర్గం, రమేష్ బిడప్, సంగీత ఇందాపురే, లక్ష్మీనారాయణ కమటం, చంద్రశేఖర్ వడ్నాల్, ప్రొఫెసర్ శ్రీనివాస్ కొండి, అడ్వకేట్ ప్రకాష్ జన్ను మొదలగు వారు హాజరైనారు. ఈ ప్రసంగంలో శిక్షణ సంస్థ యొక్క సచివ్ దశరథ్ గోప్ గారు శిక్షణ సంస్థ యొక్క ప్రవేశము పట్ల జవాబు ఇస్తుండగా ఇలా అన్నారు. సమాజంలోని శిక్షణ సంస్థలు ఉండగా ప్రవేశం సమయంలో విద్యార్థులు ఇతర పాఠశాలలకి ప్రాధాన్యం కల్పిస్తారు. ఇతర మహావిద్యాలయాల్లోని ప్రవేశ ప్రక్రియ ముగిసిన తర్వాత చివరికి ఇక్కడికి వచ్చి సమాజం యొక్క పాఠశాల మహావిద్యాలయము ఉంది, ప్రవేశము లభించాలని ఇలా పట్టుబడుతుంటారు. ఇది ఎంతవరకు ఉచితంగా ఉందని వారు ఒక ప్రశ్నకి జవాబు ఇస్తూ తెలిపారు.